మీరు ముఖ్యమంత్రులు ఎట్లా అయ్యారు, మీకు ఉన్నటువంటి అధికారాన్ని తీసేసి రాష్ట్ర కమిషనర్ల యొక్క అధికారాలను కూడా వాళ్ళు కేంద్రమంత్రి గారు ఉపయోగించారు, వాళ్ళే తెలిసింది సెంట్రల్ గవర్నమెంట్ మీ అధికారాలు అన్ని కూడా. సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక గుంటూరు జిల్లా శాఖ ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వము సమాచార హక్కు చట్టానికి చేస్తున్న సవరణలకు నిరసనగా అన్ని స్వచ్ఛంద సంస్థలతోటి ఇక్కడ సమావేశం ఏర్పరిచింది. ముఖ్యంగా ఈ సమాచార హక్కు చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సవరణలు అప్రజాస్వామికం, లోక్సభలో పాస్ కావచ్చు, రాజ్యసభలో పాస్ కావచ్చు, కానీ ఇలాంటి సవరణలు చేసే ముందు ఒక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కానీ తర్వాత ప్రజాభిప్రాయానికి కానీ నివేదించాల్సిన అవసరం ఉంది, ప్రజాభిప్రాయం కోరాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ఏమీ చేయకుండానే కేవలం కొన్ని గంటల వ్యవధి ముందుగా పార్లమెంటు మెంబర్స్కి ఈ డ్రాఫ్ట్ సమర్పించి ఎటువంటి చర్చ లేకుండా ఇటువంటి సవరణలు చేయటం అనేది మేమందరం కూడా నిరసన తెలుపుతున్నాం. ముఖ్యంగా సెక్షన్ 13 ద్వారాను, సెక్షన్ 16 ద్వారాను, సెక్షన్ 27 ద్వారాను తీసుకొచ్చిన సవరణలు పూర్తిగా ఒక స్వతంత్ర వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం తన స్వాధీనంలోకి తెచ్చుకుని చేయటానికి పూనుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. సమాచార కమిషనర్స్ యొక్క పదవీ కాలము 5 సంవత్సరాల పాటు కానీ 65 సంవత్సరాల వయసు వచ్చేంత వారు కానీ ఉండగా, ప్రస్తుతం చేస్తున్న సవరణ ఈ 5 సంవత్సరాలు కాదు, ఎప్పుడు నియామకం జరుపుతుంటే కాలపరిమితి నిర్వహిస్తాము అని చెప్తున్నవి పదవీ తర్వాత. అలానే జీతభత్యాల విషయంలో కూడా పదవీ ఈ జీతభత్యాలు ఎలక్షన్ కమిషనర్ తోటి సమానంగాను, జడ్జెస్ తోటి సమానంగాను ఉండగా, అలా కాకుండా కేవలం ప్రతి నియామకం అప్పుడు కూడా ఎంత జీతం ఇస్తాము, ఎంత భత్యం ఇస్తాము అని చెప్పేసి కూడా మేము ఆ నియామకం సమయంలోనే మేము నిర్ణయిస్తాము, తప్పితే అది కేవలం ఒక స్థిరంగాను మేము ఉంచడానికి లేదని చెప్పేసి అంటూ ఈ సవరణలు తీసుకొస్తుంది. ఇంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫెడరల్ స్ట్రక్చర్ని ఒక అధికారాలను కూడా కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంటుంది. కేంద్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పదవీ కాలాన్ని తర్వాత ఈ జీతభత్యాలని నిర్వహించుకోవచ్చు రాష్ట్ర సమాచార కమిషనర్స్ యొక్క వాటికి సంబంధించి అవి కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తామని చెప్పేసి ఈ సవరణల ద్వారా తెలియపరుస్తుంది. సెక్షన్ 27 ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారాలు, నియామకాలకు సంబంధించిన, శాలరీ అలవెన్సెస్కి సంబంధించిన, ఈ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించిన విషయాలు ఉండగా, ఆ సెక్షన్ 27ను కూడా వీటికి అనుకూలంగా సమర్థించుకుంటూ సవరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. ఇది ఒక్కటే కాకుండా సమాచార కమిషన్నే కాకుండా సిబి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని, సిబిఐని, ఆర్బీఐని, సెంట్రల్ స్టాటిస్టికల్ కమిషన్ని, ఇలా అనేక స్వతంత్ర వ్యవస్థలన్నింటినీ కూడా ప్రభుత్వము తన స్వాధీనంలోకి తన తెచ్చుకోవడం ద్వారా తను అప్రజాస్వామికంగా పరిపాలించడానికి పూనుకుంటున్నట్లుగా మాకు అందరికీ అర్థమవుతుంది. దీని అంతటి మీద మేము నిరసన తెలుపుతూ ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్కి నివరిస్తున్నాం. ఈ విషయంలో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నమెంట్ కానీ, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ కానీ కూడా ఈ సవరణలను సమర్థించడం అనేది చాలా దారుణం. ఎటువంటి ఈ ప్రజాభిప్రాయాన్ని కోరకుండా ఈ కేవలం వారి యొక్క రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సవరణలను సమర్థించడం అనేది మాకందరికీ కూడా మేమందరం నిరసన తెలుపుతున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ.